టాలీవాహన కుమ్మర్లకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని జిల్లా సంఘం అధ్యక్షులు కాదర్ల వీరస్వామి కోరారు. సోమవారం శ్రీకాకుళం నగరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీరస్వామి మాట్లాడుతూ కుమ్మర్లు ఆర్థికంగా వేరుకుపడి ఉన్నారని, మహిళలకు సున్నా వడ్డీ రుణాలు, నాయి బ్రాహ్మణులకు పాస్టర్లకు ఇచ్చిన విధంగా శాలివాహన కుమ్మర్లకు కూడా అధిక అరిదిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరారు. ఇంతకు ముందు జిల్లాలో మట్టి పని చేస్తూ జీవనోపాధి చేసుకుని జీవించేవారని, ప్రస్తుతం మట్టి కుండలు బదులుగా స్టీలు, సిల్వర్, పింగాణి, సిమెంట్ మొదలగునవి వాడడం చేత కుమ్మర్లకు పని లేకుండా పోతుందని ఆయన వాపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూలై 8వ తేదీన నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇల్లు ఇచ్చే ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టారని అన్నారు. సుమారు సంవత్సరం 6 మాసాల నుండి ఇటుకలు సేల్స్ ఆగిపోయాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఇటుకల కాంట్రాక్ట్ కుమ్మర్లకు వచ్చేలా చూడాలన్నారు. మా యొక్క కుల వృత్తి కొండలు చేసి, పొయ్యిలు చేసి, పూలతొట్లు చేసి, అనేక చేతి వృత్తుల మీద మేము ఆధారపడినటువంటి వ్యక్తులము. మరి కాలానుకూలంగా కొన్ని కారణాల వల్ల మా కుండలు చేసే వృత్తి పడిపోయింది. మరి దానికి అనుకూలంగా మార్కెట్లో కుండల సేల్స్ లేదు. వాటికి బదులుగా స్టీలు, అల్యూమినియం, సిల్వర్, సిమెంట్ పూలగొట్లు, పూలతొట్లు, సిమెంట్ గోళాలు మొదలగు అన్నీ బజార్లోకి రావడం, మార్కెట్లోకి రావడం వల్ల మా యొక్క కుల వృత్తి పడిపోయినది. మరి దీనికి బదులుగా మేము ఇటుకులు తయారు చేసి జీవనోపాధి చేసుకుని బ్రతుకుతున్నాం. మరి ఇటుకులు కూడా చేసుకోవడానికి మట్టి కూడా అవసరం. మరి ఈ మట్టి తీసుకునేటప్పుడు చెరువుల్లో మాకు బంక మట్టి దొరుకుతుంది. ఈ మట్టి తీసుకునేటప్పుడు కూడా మైన్స్ డిపార్ట్మెంట్ కానీ, తహసీల్దారులు కానీ మట్టి తీయకుండా అడ్డు పెడుతున్నారు. మరి ఈ మట్టి తీసుకునడానికి మాకు ఒక చట్టాన్ని, ఒక యాక్ట్, ఒక జీవోని తయారు చేసి కుమ్మర్లు ఫలానా చెరువులో ఈ మట్టి తీసుకోవచ్చు అని ఒక రకంగా ఒక జీవోని మాకు కానీ ఇస్తే దాని మీద మేము ఆ మట్టిని తీసుకొని మేము ఇటుకులు తయారు చేసి జీవనోపాధి చేసుకోగలమనేసి తెలియజేస్తున్నాం. ఈ కరోనా టైంలో మరి పెద్దల తాలూకా అపాయింట్మెంట్ కానీ లేనందున మీడియా ద్వారా అయినా సరే వాళ్ళ తాలూకా బాధలు, ఎందుకంటే వాళ్ళు ఈ భారతదేశంలో అనాదిగా చాలా పేదరికాన్ని అనిపిస్తున్న వ్యక్తులు. సామాజికంగా వెనుకబడుతున్న వాళ్ళకు ఉంది, ఆర్థికంగా వెనుకబడుతున్న ఉంది, మరి విద్యా ఉద్యోగ రంగాల్లో కూడాను ఆ కులం వెనుకబాటుతనంతో ఉంది. మిగింది వాళ్ళు కేవలం కొండలు చేసుకోవడము, ఇటువంటి చేతి వృత్తులతో మరి చాలా కాలం నుండి, కొన్ని వేల సంవత్సరాల నుంచి అనాదిగా వాళ్ళ తాలూకు వృత్తి. రోజు రోజుకి బహుళ జాతి కంపెనీలు వచ్చిన తర్వాత ఈ కొండలు చేయటము, మట్టి కొండలని ప్రజలు అది కొనటం అనేది పూర్తిగా మానేశారు.